నెల్లూరు నగరంలోని 47వ డివిజన్ నారాయణరావుపేట గుప్తా పార్క్ సెంటర్ చిన్నబజార్ ప్రాంతాల్లో టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి 100 రోజుల కూటమి పాలన ఎలా ఉందో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ధర్మవరపు సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. 100 రోజుల్లోనే నిజమైన నాయకత్వం ఎలా ఉంటుందో సీఎం చంద్రబాబు చేసి చూపించారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్ కుమార్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్ ఇచ్చారంటే వృద్ధులు కానీ వితంతులు కానీ ఎంతో ఆనందపడ్డారు. అలాగే 6,000 ఇచ్చారంటే వికలాంగులు కూడా ఎంతో ఆనందపడ్డారు. అలాంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆశీర్వదించారు. ఆయన ఆయన సురక్షితంగా ఆయన ఆ దేవుడు ఆయన చల్లగా చూడాలని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అలాగే 2వ సంఘం మెగా డిఎస్సి అదే 16,437 ఉద్యోగాలకి ఆయన ప్రకటించడం జరిగింది. వాటిని తొందరలోనే అవి కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే ఆయన సూపర్ 6లో చెప్పడం జరిగింది. అలాగే దీపావళికి ప్రతి మహిళ ఇంట్లో సిలిండర్ ఉచితంగా ఉండాలని ఆయన చెప్పడం కూడా అది గొప్ప విశేషం. అలాగే 100 అన్నా క్యాంటీన్లు ఒకే రోజు ప్రారంభించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. 5 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే మంచి టిఫిన్, అలాగే 5 రూపాయలకే డిన్నర్, ఇవన్నీ కూడా 3 పూట్ల 5 రూపాయలకే ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఈరోజు ప్రతి రాష్ట్రంలో కూడా ఆయన ఎదురు చూస్తున్నారు, ఆయన చేసే పథకాలని. అలాగే రైతులకు చెప్పిన మాట ప్రకారం గిట్టుబాటు ధర రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆయన విజయవాడలో వరద బాధితులకి దగ్గరుండి ఆయన దాదాపు 10 రోజులు ఆయన దగ్గరుండి వాళ్ళ వరద బాధ ఆయన కన్నీళ్ళు పెట్టుకున్న రోజు చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే నా ప్రజలు ఇలా బాధపడుతున్నారు, ఇలాంటి వరద నా చరిత్రలో నా జీవితంలో చూడలేదని చెప్పడం కూడా ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. అలాగే అక్కడే ఉండి ఆయన ఇంటికి పోకుండా చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి వాళ్ళ వరదలని వాళ్ళ ప్రజల్ని ఆదుకునేదాకా ఆయన నిద్రపోకుండా ఆయన ఉదయాన్నే అధికారులు కూడా పరిగెత్తించి వాళ్ళకి సంక్షేమం ప్రతి ఆహారం కూడా అలాగే అందించడం చాలా గొప్ప కార్యక్రమం. ఇలాంటి చరిత్ర కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు. మన రాష్ట్రాన్ని ఎంతో వెనక్కి తీసిపోయిన ఘనత వైఎస్ఆర్సిపి. అలాంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చెప్పిన మాట ప్రకారం. అందరికీ నమస్కారం. ఈరోజు 47వ డివిజన్ చిన్నబజారు, నారాయణరావుపేట, కామాజి వీధి, రాజేంద్ర నగర్ ఇవన్నీ కూడా 100 రోజులు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వమా లేదా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని అందరి దగ్గర అడగడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే ఆపదలు ఆదుకునేది, ప్రభుత్వాన్ని మంచి సురక్షితంగా తీసుకుపోయేది, ప్రజల్ని కాపాడేది చంద్రబాబు నాయుడు గారి అని ప్రతి ఒక్కరు నోటుకుండా వస్తుంది. 100 రోజులు ఈరోజుతో 100 రోజులతో ఆయన్ని ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అలాగే ఆయన చెప్పిన ప్రకారం మొదటి సంతకం పెన్షన్లు 3,000 నుంచి 4,000 వృద్ధులకి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.